ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువగా వస్తుంది, అందుకనే ఆన్లైన్లో రోజ్మెరీ తీసుకున్నాను. ఇది డ్రైడ్ ఫామ్, డ్రైడ్ ఫామ్ కాకపోయినా డైరెక్ట్గా కూడా మీకు దొరుకుతుంది. రోజ్మెరీ బెనిఫిట్స్ ఏంటో మీకు తెలిసిందే కదా. యాక్చువల్లీ నేను ఇది తీసుకొని కూడా 3 మంత్స్ అవుతుంది. మామూలుగా అయితే వీక్లీ ట్వైస్ యూస్ చేయాలి దీన్ని, కానీ నేను ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తున్నాను. జెన్యున్గా చెప్పాలి అని అంటే నాకు హెయిర్ ఫాల్ ఏమో కానీ హెయిర్ గ్రోత్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో అందుకే రెగ్యులర్గా యూస్ చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీని ప్రిపరేషన్ ఇంకా యూస్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ మరిగేటప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ రోజ్మెరీ లీవ్స్, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. దీన్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. మినిమం 10 to 15 మినిట్స్ టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతుంది, ఆ టైంలో తీసేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. నా హెయిర్ లెంత్కి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ అనేది నాకు 2 టైమ్స్ వస్తుంది. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు తీసుకుంటే సరిపోతుంది. మినిమం 2 గ్లాసెస్కి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది రోజ్మెరీ లీవ్స్. మనం హెడ్ బాత్ చేసే 1 అవర్ ముందు ఆయిల్ పెట్టేసుకుంటాం కదా. ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఇది స్కాల్ప్కి ఇంకా హెయిర్ మొత్తానికి స్ప్రే చేసేసుకోండి. స్ప్రే చేసేసుకొని 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఉంచేసుకొని హెడ్ బాత్ చేసేసుకోండి. మాకు అంత టైం లేదు అని అనుకుంటే హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా జస్ట్ ఊరుగా వెట్ హెయిర్ మీదనే మొత్తం స్ప్రే చేసేసుకొని వదిలేసేయండి. ఇంకా వాష్ చేయడం ఏమి అవసరం లేదు. కనీసం వారానికి 2 సార్లు అన్నా యూజ్ చేయండి.